వేదాంతాలు పూర్తి వివరాలకు రేపటి సాక్షి మహబూబ్ నగర్ జిల్లా క్రిస్టియన్ పల్లిలోని అక్రమ నిర్మాణాల పేరుతో రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి పలు ఇళ్లను కూల్చేశారు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఉన్న సుమారు ఇరవై ఐదు మందికి దివ్యాంగుల ఇళ్లున్నాయి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చేయటంపై ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కూల్చేసిన ఇళ్ళను ఇళ్లను ప్రభుత్వమే నిర్మించేవాలని లేదంటే తమకు ఆత్మహత్య చేశారని అంటున్నారు బాధితులు İdeye vishim payı marit samacharam. Ma Vijay Baskar andestar. మహబూబ్నగర్ పట్టణంలోని కృష్ణన్పల్లి సమీపంలో ఉండేటువంటి ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల పేరిట పోలీసుల సహాయంతో ఈ యొక్క నిర్మాణాలు చేసినటువంటి గింజలను కూడా కూలగొట్టడం జరిగింది అందులో దాదాపు డెబ్బై ఐదులు నెలమటం చేశారు అందులో దాదాపు ఇరవై ఐదు ఇండ్లు వికలాంగులకు సంబంధించినటువంటి ఉండేటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళంతా కూడా గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీకు పట్టా ఎప్పుడు ఇచ్చారు అసలు తీసుకునేటువంటి ప్రభుత్వం నుంచే తీసుకున్నాం సార్ కానీ ఏరా ఏరా వాళ్ళతో ఇప్పుడు ఏమైంది ఎప్పుడు కుల కొట్టిండ్రు సార్ ఇది మాది మా పరిస్థితి డబల్ హ్యాండిక్యాప్ మేము ఇద్దరు ఆడపిల్లలు మాకు ఏదో పింఛన్ మీద జమ చేసి కట్టుకున్న దానికి మాకు అన్యాయం చేసిండ్రు సార్ మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకు లేదు ఏం తెలియదు సార్ మాకు అర్ధరాత్రి వచ్చి కుల కొట్టిండ్రు సార్ ఇద్దరు డబల్ హ్యాండిక్యాప్ మేము మాకు ఇద్దరు ఆడపిల్లలే కానీ ఒక పాప హాస్పిటల్లో ఉంది ఇప్పుడు మేము ఇక్కడ రెండు మూడు రోజులు వారం రోజులు అవుతుంది మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు అందుకోసం నేను రాలేదు కానీ కూల కొడుతున్నా కానీ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలియదు ఏదైనా లెటర్ ఇవ్వలేక మాకు నైట్ నైటే వచ్చి కూలగొట్టిండ్రు వేరే వాళ్ళు చెప్తుంటే మేము హాస్పిటల్ కాడికి నుంచి ఇప్పుడు వచ్చినాం ఇది గవర్నమెంటు చెప్పకుండా చేయకుండా కూల్చడం ఇది మరి అన్యాయం సార్ ఇది పట్టాలి చిరు అన్నీ ఉన్నాయి ఒకట మాట మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు ఈలుగులో మాకు నష్టపరియాన్ని కావాలి సార్ అంతేం లేదా మేము కట్టుకోవాలి సార్ మాకు చదవాల మాకు కట్టుకోలేము ఉందని మొత్తం ఆడ వచ్చినాము ఆడింతలు కూడా పెట్టి చేసుకుని పోసుకుని అయిపోయింది సార్ మాకు ఇప్పుడు నష్టపరిహారం మాకు ఇవ్వాలంతే ఆడేమి లేదు మేము బ్లైండ్ లైమ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం అయ్యా ఇప్పుడు ఏ గవర్నమెంట్ అధికారులు కనీసం నోటీస్ ఇవ్వకుండా కూడా కూలగొట్టడం ఎంతవరకు సమంజసం ఇది అసలు కుంటి కుంటిగుడ్డోళ్ళని కనికార కనికారం ఉండదా గవర్నమెంట్కి కూడా కనికారం ఉండదా ఏంది ఇది అసలు అంత దారుణంగా ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఇటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన దానికి ప్రభుత్వమే వ్యతిరేకం ఇస్తే మేము ఎట్లా మా బతుకులు ఎట్లా మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు మేము వచ్చి కలెక్టర్ దగ్గర మేము పెట్రోల్ వేసి అంటు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము సార్ మేము మీకు దిందమాన అనేటువంటిది దళారులను ఆశ్రయించి ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు కాదు మీరు ఎవరో దళాలను తీసుకునేటువంటి పట్టాలని చెప్పి వాళ్ళు అంటున్నారు అట్లా కాదు సార్ ఇది ఇది ఎనభై మూడు ప్లా ఎనభై మూడు ప్లాట్లు రెండు వేల ఒకట్లో ఇచ్చారు సార్ ఇది ఇది లేఅవుట్ విత్ లేఅవుట్తో సహా ఉంది ఇక్కడ ఎనభై మూడు ప్లాట్లు ఇక్కడ రోడ్కి యువతలనే ఉన్నాయి కానీ మేము ఎటువంటి కుంభకోణాలు ఎట్లయితే జరగలేదు ఇక్కడ ఏం జరిగినా అక్కడ చూసుకోవాలి కానీ ఫైవ్ ట్వంటీ త్రీ అంటే మా వికలాంగులు అంద అంద వికులాంగుల మీద ఎందుకు పెట్టారు సార్ ఇది ఇది మాకు నోటీస్ అన్న ఇవ్వాలి కనీసం నోటీస్ అన్న ఇస్తే మేము ఎక్కడన్నా పోయి మేము కాల్వేలు మొక్కి మేము కాపాడుకుంటుంటాం కదా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం మాకు లేదు మేము అసలు జాబ్లే అది నిరుద్యోగులం ఉన్నాము మేము కంపల్సరీ మాకు డబుల్ బెడ్రూమ్ అన్న కల్పించాలా లేకుంటే ఆత్మహత్యకు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మేము నాకు రెండు వేల ఒకట పట్టా ఇసిపోయింది సార్ మాకు ఎవరితో సహా ఇసిపోయింది మేము లేవాటి ప్రకారంగా కట్టుకున్నాం కానీ ఇది కబ్జ చేసి అయితే కట్టుకోలేదు మేము మాకు ఏనాటి ఇంటి విషయం లేకుండా కట్టుకున్నారు కాబట్టి అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చి కూల కొట్టే కొన్ని పట్టాలు మాత్రము ఆ కూల కొట్టి దాని పడిపోయింది అయ్యే అవి ఇప్పుడు అంటే మేము సూపలేము మాకు కావాల్సింది ఎమ్మడే ఇల్లు నిందించి ఎలా సార్ మాకు లేకపోతే ప్ర ప్రభుత్వమే ఇచ్చి ప్రభుత్వమే కట్టుకోవాల్సి చెప్తుంది ప్రభుత్వమే పొందాల్సి చెప్తుంది ప్రభుత్వమే తీసేస్తుందా అంతా అధికారం పెట్టే ఎట్లా ఉంటుంది సార్ మా మేము గుడ్డుగుంటుల మేము మాట్లాడలేమా మేము ఏదో 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 కూడదా మేము పెద్ద ఇల్లు కట్టుకోవద్దా చిన్న రేకుల గుడిసెల బాత్రూంలో ఉండాలి ఎంత కాలం అని దీని దీన్ని మాత్రం ఖండించాలి పేపర్ లేకని ఆల్రెడీ నమస్కరిస్తున్నాను ఇంకా ఇది కూడా ఉండేటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి ఆవేదన ప్రభుత్వం తమకు రెండు వేల ఒకటిలోనే పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా దళారుల ద్వారా వాళ్ళు పట్టాలు తీసుకుని కాబట్టి ప్రభుత్వం ఇష్యూ చేయలేదని చెప్తుండేటువంటి ఒక మాటను వాళ్ళంతా కూడా ఖండిస్తున్నారు వెంటనే తమకు ఎలాంటి నోటీస్ లేకుండా అర్ధరాత్రి పోలీసుల సహాయంతో ఏవైతే ఇళ్లను నేలమట్టం చేశారో వెంటనే నిస్సాయమైనటువంటి అందులో ఉన్నాము వికలాంగులం ఉన్నాం శారీరకమైన కాబట్టి వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేసి అందులో నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ ఆందోళన చేసేటువంటి పరిస్థితి మాత్రం ప్రశ్న ఇక్కడ కొనసాగుతుంది కెమెరా तो विजय भास्कर साक्षिणीस महबून